హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా మనం టీవీ న్యూస్ల్లో మరియు న్యూస్ పేపర్స్లో మనీ గురించి చెప్పేటప్పుడు 1 మిలియన్ అని, 1 బిలియన్ అని, ట్రిలియన్ అని చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి వీటి గురించి తెలియదు మరియు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. ముందుగా మన ఇండియన్ నెంబరింగ్ సిస్టమ్ మరియు ఇంటర్నేషనల్ లేదా వెస్టర్న్ నెంబరింగ్ సిస్టమ్స్ని ఒకసారి చూస్తే 1, 10, 100, 1000, 10,000 ఇంతవరకు మనకు మరియు వెస్టర్న్ వాళ్లకు సేమ్ ఒకేలా ఉంటాయి. దీని తర్వాత వచ్చే నెంబర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఒకటి పక్కన 5 జీరోస్ ఉంటే మనం 1 లాక్ అని అంటాం. అదే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ 100,000 అని అంటారు. ఒకటి పక్కన 6 జీరోస్ ఉంటే మనం 10 లాక్స్ అంటాం. అదే వెస్టర్న్ నెంబరింగ్ సిస్టంలో దానిని 1 మిలియన్ అని అంటారు. అలాగే ఒకటి పక్కన 9 జీరోస్ ఉంటే మనం 100 క్రోర్స్ అంటాం. అదే వెస్టర్న్ నెంబరింగ్ సిస్టంలో దానిని 1 బిలియన్ అని అంటారు. అలాగే ఒకటి పక్కన 12 జీరోస్ ఉంటే మనం 1 లాక్ క్రోర్ అని అంటాం. అదే వెస్టర్న్ లేదా ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టంలో దానిని 1 ట్రిలియన్ అని అంటారు. ఇక్కడ మీరు చూస్తే ప్లేస్మెంట్ ఆఫ్ కామాస్ ఈ రెండు సిస్టమ్స్కి డిఫరెంట్గా ఉంటాయి. ఇండియన్ నెంబరింగ్ సిస్టంలో ఫస్ట్ కామా 3 డిజిట్స్ తర్వాత నెక్స్ట్ 2 డిజిట్స్, నెక్స్ట్ 2 అండ్ సో ఆన్గా ఉంటుంది. అలాగే వెస్టర్న్ లేదా ఇంటర్నేషనల్ నెంబరింగ్ సిస్టంలో ఈచ్ 3 డిజిట్స్కి కామా ఉంటుంది. మరొకసారి మిలియన్, బిలియన్, ట్రిలియన్ గురించి చూస్తే 1 మిలియన్ అంటే ఒకటి పక్కన 6 జీరోస్, దీనిని 10 లాక్స్గా చెప్పవచ్చు. అలాగే 1 బిలియన్ అంటే ఒకటి పక్కన 9 జీరోస్, దీనిని 100 క్రోర్స్గా చెప్పుకోవచ్చు. 1 ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 జీరోస్, దీనిని 1 లాక్ క్రోర్గా చెప్పుకోవచ్చు. ఇక ఈ మిలియన్ లేదా బిలియన్ని ఇండియన్ రూపీస్లో చెప్తే ఓకే, అలా కాకుండా డాలర్స్లో చెప్తే అగైన్ దాన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, 1 మిలియన్ US డాలర్స్ అంటే ప్రస్తుత డాలర్ రేట్ 70 రూపీస్ అనుకుంటే 1 మిలియన్ × 70 రూపీస్ అంటే 70 మిలియన్ ఇండియన్ రూపీస్ లేదా 70 క్రోర్స్గా చెప్పవచ్చు. అలాగే 1 బిలియన్ US డాలర్స్ అంటే 70 బిలియన్ రూపీస్ లేదా 7,000 క్రోర్స్గా చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మిలియన్, బిలియన్ మరియు ట్రిలియన్కి సంబంధించిన వివరాలు. ఐ హోప్ యూ గాట్ సమ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.